దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశ రాజకీయాల్లో టిఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ సర్కార్ తెలంగాణను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. బుధవారం నిర్వహించే టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్ఐసిసిలో నిర్వహించనున్న ప్లీనరీ ఏర్పాట్లను తలసాని పరిశీలించారు. ఈరోజు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్షాని ప్రజలు అనుకుంటారు. ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజలదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఒక టీఆర్ఎస్ పార్టీదే కాకుండా ప్రజలు కూడా ఈ గులాబీ జెండా అయితేనే మాకు మంచి జరుగుతుంది, ఈ గులాబీ జెండా నీడ ఉంటేనే మాకు మంచి జరుగుతుంది అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నట్టు. ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే కుల వృత్తులను కూడా మరి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు పెట్టుకొని తాడు లేదు బొంగరం లేనోడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాం. ఎవడు ఏకానా తెచ్చింది లేదు, ఏకానా కార్యక్రమం చేసింది లేదు. కాంగ్రెస్ ఓడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆయనకి 24 గంటల కరెంట్ ఇస్తా అంటే ఎవడని ఇయ్యొద్దని చెప్పిండా, లేదు సాగునీరు ఇస్తా అంటే ఎవరని ఇయ్యొద్దని చెప్పిరా, తాగడానికి నీళ్ళు ఇస్తే ఎవడని ఇయ్యొద్దని చెప్పిండా. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు. ఇక మీరు బీజేపీ పార్టీని చూసారు, హైదరాబాద్ సిటీలో వరదలు వస్తే ఇల్లు లేనోళ్ళకి ఇల్లు ఇస్తా, కారు పోయినోని కారు ఇస్తా, స్కూటర్ పోయినోని స్కూటర్ ఇస్తా అన్నోడు. ఏం జరిగిందో మనం అందరం చూసినటువంటి. కాబట్టి ఈ యొక్క ప్రతినిధుల సభకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. తప్పకుండా ఈ దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలని మరి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటిది మరి ఇక్కడ తీర్మానాల రూపంలో మరి మనందరికీ రావడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ సిటీలో మరి ఎక్కడ చూసినా కానీ మరి బ్రహ్మాండమైనటువంటి డెకరేషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలలో కార్యకర్తలు నాయకులు అందరూ నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్ సిటీ నుంచి మాత్రం గౌరవ శాసనసభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లకు కూడా అవకాశం వచ్చింది.